ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. కేంద్ర హోంశాఖ ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మహానews సీనియర్ జర్నలిస్ట్ కమ్ ఎండి వంశీ మారెల్ల గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి వంశీ గారు. శ్రీ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి వివాదపరమైనటువంటి అంశాలు, షెడ్యూల్ 9-10 ఉన్నటువంటి వివాదపరమైనటువంటి అంశాలని పరిష్కరించడానికి కేంద్ర హోంశాఖ ఒక సబ్ కమిటీని నియమించడం జరిగింది. ఈ సబ్ కమిటీలో ముగ్గురు వ్యక్తులతో, త్రిసభ్య కమిటీ అనొచ్చు, ముగ్గురు వ్యక్తులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో ఒక మెంబర్గా ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి ఏఎస్ రావత్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా ఉంటారు. అట్లాగే తెలంగాణ నుంచి రామకృష్ణారావు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు వారు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు కూడా 17వ తారీఖు ఉదయం 11 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఈ సమస్యల పరిష్కారం కోసం, చర్చించటం కోసం సమావేశమవుతారు. అయితే ఈ సమావేశానికి వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయడానికి నాయకత్వం వహించేటువంటి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నాయకత్వం వహిస్తారు. ఈ సమస్యలకు సంబంధించి, ఏపీ తెలంగాణకు సంబంధించి షెడ్యూల్ 9-10 ఉన్నటువంటి ఆస్తుల పంపకం ఒకటి, అదేవిధంగా ఆస్తుల పంపకంతో పాటు ఏదైతే గతంలో ఉన్నటువంటి పన్నుల రాయితీ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏదైతే ఉభయ రాష్ట్రాల మధ్య, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాల పరిష్కారం కోసం వీళ్ళతో ఆ మీటింగ్ కొనసాగుతుంది. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక హామీలు, గతంలో ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి హామీ, ఆ హామీని కూడా చర్చించబోతున్నారు. ఆ హామీకి సంబంధించి సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర హోంశాఖ ఈ హామీని చర్చిస్తామని మెన్షన్ చేసింది. అయితే చర్చిస్తామని మెన్షన్ చేయడానికి ఏదైతే జనవరి నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2వ తారీఖు ప్రధానమంత్రితో భేటీ అయినప్పుడు, భేటీ అయినటువంటి సందర్భంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల పరిష్కారం, అదేవిధంగా ప్రత్యేక హోదా పరిష్కారం, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రితో మాట్లాడటం, రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక కీలకమైనటువంటి భేటీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి, కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర సిఎస్ అందరూ కూడా ఒక భేటీ అయ్యారు ఢిల్లీలో. ఆ భేటీలో, ఆ సమావేశంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు చర్చ జరిగినాయి. ఈ చర్చ జరిగినటువంటి నేపథ్యంలో, ఈ చర్చ జరిగినటువంటి సందర్భంలో, దాని తర్వాత ఇప్పుడు దాని ఫలితాల దిశగా, అంటే దాని సొల్యూషన్ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఆ సొల్యూషన్ దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే ఈ నిన్న 8వ తారీఖు వీటికి సంబంధించిన కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ సబ్ కమిటీగా దానికి కాన్స్టిట్యూట్ చేశారు. దీంట్లో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ముఖ్యమైనటువంటి అంశం ఒకటి విద్యుత్ బకాయిల అంశం. విద్యుత్ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,000 కోట్లు 5,000 కోట్లు చెప్తూ ఉంది. ఆ తెలంగాణ ప్రభుత్వం 1,500 కోట్లు అంటూ ఉంది. ఇది ఒక వివాదాంశం ఉంది, వివాదపరమైనటువంటి అంశం పరిష్కారం. అట్లాగే ఇరిగేషన్కు సంబంధించి ఏదైతే నీటి జలాల పంపిణీకి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూ ఉంది, ఆ సమస్య పరిష్కారం. అట్లాగే ఎక్కడైతే ఆస్తులకు సంబంధించి, హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఆస్తుల అంశానికి సంబంధించి కొంత వివాదం నడుస్తూ ఉంది, ఆ వివాదం సంబంధించినటువంటి పరిష్కారం. అట్లాగే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి, ఇంకా కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి వివాదం ఉంది, ఆ వివాదానికి సంబంధించినటువంటి పరిష్కారం. ఇలా అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి అంశాలు, భౌగోళికంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇతరే కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి. అంశాలు అన్నిటికీ పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ కొంత ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం కీలకంగా అర్థం చేసుకోవాలి శ్రీ. ఒకటి, ప్రధానమంత్రి స్వయంగా ఇటీవల ఎక్కడైతే పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ విభజన చాలా అన్యాయంగా జరిగింది, డోర్లు మూసేశారు, కెమెరాలు ఆఫ్ చేశారు, పెప్పర్ స్ప్రేలు జరిగినాయి, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధత లేకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చేసిందని చెప్పడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశాల విషయంలో ఆయనకు ఆ కన్సర్న్ ఏర్పడటం కానీ ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించడానికి కావాల్సినటువంటి అంశాల గురించి చర్చించడానికి కానీ కొంత ఆయన అడుగులు ముందుకు వేశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా పార్లమెంట్లో మాట్లాడారంటే దానికి సీరియస్నెస్ ఉందని అర్థమవుతుంది. అందుకని కొన్ని ఈ సమస్యల ద్వారా ఈ పరిష్కారం అయితే లోటు బడ్జెట్, ఈ లోటు బడ్జెట్కు సంబంధించినటువంటిది చాలా సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి వివాదం. ఆ అంశాన్ని కూడా కొంత పరిష్కరించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక పరిపుష్టి, ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలుగుతుంది. ఇక కీలకమైనటువంటి అంశం ఎక్కడైతే గతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం ద్వారా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతుంది. అయితే ఈ డిస్కషన్ ఏ దశకు వెళ్తుంది, ఎక్కడ దాకా వెళుతుంది అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కానీ ఇందుట్లో మనం చూడాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ దీంట్లో కొన్ని పాయింట్స్ని, కొన్ని సజెషన్స్ని మాత్రమే రికమెండ్ చేయగలుగుతుంది, అంతేగాని ప్రాబ్లం సాల్వ్ మొత్తం చేస్తుందని అనుకోవటం సాధ్యం కాని పని. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేటువంటిది ప్రధానమంత్రి స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని స్వయంగా మాట్లాడి దాన్ని క్లోజ్ చేయకపోతే ఇది పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు. కానీ ఇప్పటి వరకు ఇటువంటి సమావేశాలు, ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య సమావేశాలు, 26 సమావేశాలు ఇప్పటి వరకు దాదాపు 2012 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 సమావేశాలు జరిగితే 27 సమావేశం ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది కాకపోయినా కానీ ఒక చర్చించేదానికి ఒక పరిష్కారంగా కొన్ని అంశాలు ఇప్పుడు పరిష్కారం అయితే, మరికొన్ని అంశాలు కొన్ని పరిష్కారం అయితే, కొంత వెసులుబాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి కొన్ని వివాదపరమైనటువంటి అంశాలకి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి కలిసిన తర్వాత దీనికి ఇనిషియేషన్ పడింది, ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు కూడా ఇదే సమాధానం అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా వైసీపీ చాలా సీరియస్గా చేస్తుంది. కానీ లైవ్లో ఉండటం కాదు, రిజల్ట్ కావాలనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం శ్రీ.